కాదు. ఇంకో పక్క మీరు చూడండి, ఈ నాయకుడికి 13% అందరినీవా పూర్తి చేయలేరు కానీ పనులన్నీ వీళ్ళకి కావాలి. ఇసుక, మద్యం, మైనింగ్, భూములు, ఏది వీళ్ళ కళ్ళ మీద పడితే ఇంకా అది మటాష్, ఇంకేమీ దొరకదు మనకు. ఇంకో పక్క మీరు చూస్తే ఆవుల పల్లి మీకందరికీ ఒక ఉదాహరణ. పుంగునూరు ప్రాజెక్టులో ఇది ఉంది, పుంగునూరు నియోజకవర్గంలో ఉంది. అవసరం ఒకవేళ అవసరం ఉన్న ప్రాజెక్ట్ ని రైతులకి R&R ఇవ్వాలి, రైతుల భూములకి నష్టపరిహారం ఇవ్వాలి, చట్టపరంగా యాక్ట్ చేయాలి. ఆ విధంగా చేయకుండా 2200 కోట్ల రూపాయలకు టెండర్ పెట్టారు. ఏమాత్రం ఆవుల పల్లె గాని, నేతి గుంట పల్లె గాని, ముదివీళ్ళకు గాని అనుమతులే లేవు. ఏదైనా ఒక ప్రాజెక్ట్ కట్టాలంటే దీనికి కొన్ని ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అని, అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ అని డిపార్ట్మెంట్స్ అన్ని ఒప్పుకుంటేనే కట్టాల. అలాంటిది మొత్తం చేయకుండా అందరినీ బెదిరించి భయభ్రాంతులు చేసి ఆ ప్రాజెక్టు కడితే వాళ్ళు కోర్టుకు వెళ్ళారు, రైతులంతా చందాలు వేసుకుని గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళారు. వాళ్ళు ఇది అన్యాయం, చట్ట వ్యతిరేకం, ఇది చేయడానికి వీల్లేదు అని 100 కోట్ల రూపాయలు ఫైన్ వేశారు. కడాన సుప్రీంకోర్టు వరకు పోరాడారు. సుప్రీంకోర్టుకు పోతే ఇది అన్యాయం, ఇది కరెక్ట్ కాదని 25 కోట్ల రూపాయలు అడ్వాన్స్ కట్టండి, తర్వాత ఏం చేస్తాం కేసు విచారించి జడ్జిమెంట్ ఇస్తామన్నారు. అంటే ఒక వ్యక్తి దుర్మార్గానికి, అన్యాయానికి, అరాచకానికి ప్రజాధనం 25 కోట్లు పెట్టి రేపు ఇంకా పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇదే వ్యక్తి జీఎన్ఎస్ఎస్ కింద, హండ్రీ నివా కింద 5500 కోట్లు ఈయనకే పన్నుని ఇచ్చారు. వీళ్ళు మామూలుగా తమ్ముళ్ళు, దోపిడీ దొంగల వీళ్ళు, గది దొంగల వీళ్ళు, రాష్ట్రాన్ని లూటీ చేయడానికే అధికారానికి వచ్చామని ఆలోచిస్తున్నారు తప్ప ప్రజల కోసం కాదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రెంటుల్లో చూస్తే దగ్గర దగ్గర 1500 కోట్ల రూపాయలు పని చేయకుండా డబ్బులు తీసుకున్నారు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఏ ఒక్కడిని వదిలిపెట్టను, మిమ్మల్ని అందరినీ బుక్కిన డబ్బులంతా కక్కిచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడ మన నియోజకవర్గం ఉంది, మీరు ఒకసారి చూడండి ఎన్ని అన్యాయాలు. ఇక్కడే ఇప్పుడు రాళ్ల పదిగోరు సాధు గ్రామం, 35 ఎకరాలు డీకేటి భూమి వైసీపీ నాయకులు కబ్జా చేశారు, అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఇవే కాకుండా ఒకటి రెండు కాకుండా ఈరోజు ఇక్కడనే వైసీపీ మండల పార్టీ కన్వీనర్ బుల్లెట్ దండపాణి అంటే పెద్దగా పొడంగి నల్లగట్ట దగ్గర, నల్లగుట్ట దగ్గర 4 ఎకరాల ప్రభుత్వం కొట్టేశాడు. అబకల దొడ్డి దగ్గర ఈశ్వరుని దేవాలయం, తమ్ముళ్ళు దేవాలయాలకే దేవుడికే దిక్కు లేకుండా చేస్తున్నారు ఈ దుర్మార్గులు, అక్కడ కబ్జా చేశారు భూమింతా. ఇంకో పక్క ఎంపీ నిధులతో బస్ షెల్టర్ కడితే వీళ్ళ భూమికి జాగా కావాలని ఈ మండల కన్వీనర్ వాళ్ళంతా ఆ బస్ షెల్టర్ కొట్టేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క చెంగుపల్ల పంచాయతీలో పొలానికి దారి కోసం వీళ్ళందరూ చూస్తే చెరువు నూరు షెడ్ నిర్మించి మొత్తం వీళ్ళు ఇష్ట ప్రకారం చేసే పరిస్థితికి వచ్చారు. 7 మైలు పక్కనే 6.65 సెంట్ల భూమి స్వాధీనపరుచుకుని షాపింగ్ కాంప్లెక్స్ కట్టేశారు. ఇంకో పక్కన మీరు చూస్తే ఏపీఐఏసి గోకుల్ దాస్ గార్మెంట్స్ కి ఇచ్చిన 4 ఎకరాల 60 సెంట్లు 17 మంది వైసీపీ నాయకులు కబ్జా చేసే పరిస్థితికి వచ్చారు. ఊర్లో ఉన్నంత వ్యతిరేకించి కలెక్టర్ తెరిపోయే పరిస్థితికి వచ్చారు. సోనిశెట్టి గారి పనిలో వైసీపీ నాయకులు అక్రమైనింగ్ చేసి ప్రజలే తిరుగుబాటు చేసి అడ్డుకునే పరిస్థితికి వచ్చారు. అంటే మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, నా జీవితంలో ఎప్పుడు నేను ఊహించలేదు మన నియోజకవర్గం ఒక ప్రశాంతమైన నియోజకవర్గం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒకప్పుడు నేను ఒక మాట చెప్పేవాడిని,
ఏ నియోజకవర్గంలో అయితే పోలీస్ స్టేషను కోర్టుకు పోయే పని లేని నియోజకవర్గం ఆనందంగా ఉంటారని. ఈరోజు 30 సంవత్సరాలు ఎప్పుడైనా మీకు ఇబ్బందులు కలిగించానా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ ఒక్క వైసీపీ నాయకుడికైనా సరే ఎక్కడైనా ఇబ్బంది వచ్చిందా అని నేను అడుగుతున్నా. ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకులు ఆలోచించండి, మీకు ఇబ్బంది వచ్చిందా అని నేను అడుగుతున్నా. 5 ఏళ్ళ తమ్ముడు ఏం జరిగింది నియోజకవర్గంలో? రౌడీజం పెరిగిందా లేదా? భూ కబ్జాలు పెరిగాయా లేదా? గ్రానైట్ దొంగ వ్యాపారం పెరిగిందా లేదా? మాట్లాడితే తాగేసి వస్తారు, క్వార్టర్ బాటిల్ ఇప్పిస్తారు, అది నాసిరకం బ్రాండీ, అది తాగతారు, ఇంకా వాడారోగ్యం పోయింది, మనకు శాంతి లేదు. అవునా కాదా? యువతను పెద్దదారిని పట్టించారు. నేను ఒకటే ఆలోచించాను,